నమస్తే. ఏ వయసులో పెళ్లి చేసుకుంటే మీకు మంచి జరిగే అవకాశం, లైఫ్ అంతా కూడా అద్భుతంగా సక్సెస్ లో పెళ్లే అవకాశం ఉంటుంది అని మనం తెలుసుకోవాలనుకున్నట్లయితే, బి ప్రాక్టికల్ గా మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టారో చెప్తేనే దాన్ని బేస్ చేసుకుని మీరు ఏ వయసులో మ్యారేజ్ చేసుకుంటే ఒక సక్సెస్ ఉంటుందని మీకు తెలియజేస్తాను. అట్ ద సేమ్ టైం ఫస్ట్ పాయింట్ వన్, అదేవిధంగా వన్ ఒకటి నుంచి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది, ఇవే కదండి నెంబర్లు. ఒకటి నుంచి 30 తారీఖు అనుకోండి, పది అనుకో, ఒకటి పంతొమ్మిది, ఒకటి ప్లస్ తొమ్మిది పది, ఒకటి ఇరవై ఎనిమిది, రెండు ప్లస్ ఎనిమిది ఒకటి, అంటే ఏదైనా సరే ఈ యొక్క 1 to 9 నెంబర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ యొక్క వివాహం. సపోజ్ మీరు ఒక 4 తారీఖు పుట్టారు, ఈ 4 నెంబర్లో పుట్టారు, మీకు ఏ ఏజ్ లో మ్యారేజ్ అయితే బాగుంటుంది అని అంటే కనుక తప్పనిసరిగా మీ ఏజ్ 28 ఇయర్స్ తర్వాత చేసుకుంటే ప్లస్ అండి, అదే 22 ఇయర్స్ లో కనుక చేసుకుంటే మైనస్ స్టార్ట్ అయిపోతుంది. అక్కడి నుంచి అర్థం కొంతలోకి వెళ్ళిపోతారు మీరు, నాట్ డౌట్ ఇట్ ఆల్. అదే విధంగా నెంబర్ 5 మీరు పుట్టారనుకోండి, మీరు మాక్సిమం ఎట్టి పరిస్థితుల్లో 28 ఇయర్స్ తర్వాతనే చేసుకోవాలి పెళ్ళి, అలా కాకుండా ముందుగా ఏ ఇయర్ లో చేసుకున్నా మైనసే. అదేవిధంగా నెంబర్ 6 లో పుట్టిన వ్యక్తులు, నెంబర్ 6 లో పుట్టిన వ్యక్తులు 24 నుంచి ఎనీ టైం చేసుకోవచ్చు, సక్సెస్ ఆటోమేటిక్ గా ఉంటుంది. నెంబర్ 7 లో పుట్టిన వ్యక్తులు తప్పనిసరిగా వీళ్ళకి 30 ఇయర్స్ తరువాత మాత్రమే చేసుకునే అవకాశాలు ఎక్కువగా వస్తాయి, ఇన్ కేస్ 27 లోపు చేసుకున్నా కూడా ప్రాబ్లమే. నెంబర్ 8 లో పుట్టిన వ్యక్తికి దాదాపుగా మ్యారేజ్ డిలే అయిపోతుంది, 26 సంవత్సరాల తర్వాత చేసుకుంటేనే సక్సెస్ ఉంటుంది. నెంబర్ 9 లో పుట్టిన వ్యక్తికి 23 సంవత్సరాల తర్వాత నుంచి కూడా చేసుకోవచ్చు, అర్హత ఖచ్చితంగా ఉంటుంది, ఏ ఇయర్ అయినా చేసుకోవచ్చు. నెంబర్ 3 లో పుట్టిన వ్యక్తికి తప్పకుండా వీళ్ళకి 27 ఆఫ్టర్ చేసుకుంటే ప్లస్ అండి, ఈ లోపు చేసుకుంటే మాత్రం మైనస్. నెంబర్ 2 లో పుట్టిన వ్యక్తికి 27 ఇయర్స్ లోపు మ్యారేజ్ అయిపోవాలి, అంటే 22 నుంచి 27 లోపు ఖచ్చితంగా మ్యారేజ్ అయిపోవాలి, లేకపోతే మ్యారేజ్ అవ్వడం కష్టం. నెంబర్ 1 లో పుట్టిన వ్యక్తికి కంపల్సరీగా 26 ఇయర్స్ తర్వాత నుంచి మ్యారేజ్ చేసుకుంటే ప్లస్ అండి, ఈ లోపు చేసుకోకూడదు. ఇవన్నీ కూడా ఈ యొక్క ఏజ్ పీరియడ్స్ 26, 27, 27, 28, 20, 24, 30, 26, 30, 23 దాదాపుగా చాలా మందికి 24 లో 25 లో 26 లో 27 లో అవుతూ ఉంటాయి. నేను ఆ ఇయర్ నుంచి అవతల అయితే ప్రాబ్లం లేదు, యువతలు అయితే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది, నో డౌట్ ఇట్ ఆల్. మీరు చేయాలనుకున్న పనులు చేయలేకపోవడం, లేదా ఉద్యోగం చేస్తా ఉంటే మళ్ళీ ఉద్యోగం పోవడం, వ్యాపారం చేస్తా ఉంటే నష్టాల పాలు కావడం, లేదా రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ రావడం, లేదా హెల్త్ ఇష్యూస్ ఏర్పడడం, సో ఇవన్నీ కూడా మీ మ్యారేజ్ నుంచి ప్రారంభమవుతాయి. అదేవిధంగా చాలా మందికి నేను చెప్తుంటాను, మ్యారేజ్ డేట్స్ లో కొన్ని ప్రికాషన్స్ తీసుకోండి. మీరు ఏ వయసులో మ్యారేజ్ చేసుకోవాలని ఎలా చెప్పాను, ఏ డేట్ లో మ్యారేజ్ చేసుకోవాలి అనేటువంటి విషయం కూడా క్లుప్తంగా చెప్తాను ఒక 1 మినిట్ లో. 4, 13, 22, 31 డేట్ ఆఫ్ బర్త్ లో మ్యారేజ్ చేసుకుంటే కష్టాల పాలవుతారు, 15 రోజులు బాగుంటారు, 15 రోజులు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండే జీవితం ఏర్పడిపోతుంది. 5, 14, 23 కనుక మ్యారేజ్ చేసుకుంటే అబ్బాయిలు పుట్టడం కష్టం, అమ్మాయిలు పుడతారు, ఒకవేళ పుట్టిన ప్రాబ్లంలు పడతారు. 7, 16, 25 కనుక మ్యారేజ్ చేసుకుంటే ఖచ్చితంగా అమ్మాయిలు పుడతారు, అబ్బాయిలు పుడితే అప్రయోజకులు అవుతారు. 8, 17, 26 తారీఖు కనుక మీరు మ్యారేజ్ చేసుకున్నట్లయితే డివోర్స్ ఖచ్చితంగా అవుతుంది, లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదా మ్యారేజ్ తర్వాత నుంచి ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. అంటే ఇక 4, 5, 7, 8 ఈ 4 డిజిట్స్ ఎట్టి పసల మ్యారేజ్ కి సూటబుల్ కావు, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ అయిపోయిన సార్ ఏమి అంటే కనుక ఒక చిన్న ప్రికాషన్ ఉంటుంది, మరుమాంగల్య ధారణ అంటారు, అలాంటి రెమెడీ తీసుకుని కనుక ముందుకు వెళ్తే లైఫ్ అంతా కూడా బాగుంటుంది. దయచేసి 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కావచ్చు, అరౌండ్ 28 ఇయర్స్ ఏజ్ గ్రూప్ నుంచి వాళ్ళు కావచ్చు, కంపల్సరిగా ఇలాంటి ప్రిడిక్షన్స్ తెలుసుకోవాలి. మీకు అర్హత ఉంటుంది, మీకు ఎలిజిబిలిటీ బ్రహ్మాండంగా ఉంటుంది, జీవితంలో మంచి తెలివితేటలు ఉంటాయి, అద్భుతమైన నాలెడ్జ్ ఉంటుంది, కానీ ప్రయోజనం లేకుండా ఉన్నారు అంటే దయచేసి మీకు ఏదో ఒక ప్రాబ్లం బై డేట్ ఆఫ్ బర్త్ లో ఉండి తీరాలి. బట్ ఆ డేట్ ఆఫ్ బర్త్ ని కమాండ్ చేసే శక్తి పేరుకు ఉంటుంది కనుక ఆ పేరును సెర్చ్ చేసుకోవడానికి కనుక ట్రై చేస్తే తప్పకుండా మీ లైఫ్ అద్భుతాలు చూడొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయండి, తద్వారా మీ లైఫ్ లో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.